मेडचल जिला दम्मायगुडा मुनिसिपालिटी अहमदगुडा चौरस्तालो स्थानिक मंत्री मल्लारेड्डी रेवंत रेड्डी अनुचित व्याख्यलकु निरसनगा स्थानिक कौंसिलर्लु रेवंत रेड्डी दिशबोम्मनु दग्धं चेसि तोडगोट्टि सवाल विसारु। ई कार्यक्रमंलो माजी एंपीटीसी श्रीनिवास गौड्, नालुगव वार्डु कौंसिलर मंगलापुरी वेंकटेश, ऐदव वार्डु कौंसिलर कोट सुरेख भास्कर गौड्लु मात्लाडुतू मंत्री मल्लारेड्डी अत्यंत किंदि स्थायि नुंडि अंचलंचलुगा प्रजादरण पोंदुतू वच्चारनि, इक नुंडि मंत्री मल्लारेड्डीपै व्यक्तिगत दूषण चेस्ते ऊरुकोमनि, ఒకవేళ రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన పదవికి రాజీనామా చేసి ప్రజల ముందుకు రావాలని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ యూత్ నాయకులు మరియు పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। ఇంకొకసారి వ్యక్తిగత విమర్శలు చేయొద్దని, మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే మా కేసీఆర్ గారు చేసే ఏవైతే అభివృద్ధి పనులు ఉన్నాయో వాటికంటే పెద్దగా ఏమన్నా పీకేది ఉంటే చేసి చూపించి రేపు రాబోయే ఎన్నికలలో మీటింగ్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిందో ఆ నిర్వహణలో భాగంగా వ్యక్తిగతంగా మా యొక్క మెడ్చల్ జిల్లా ఎమ్మెల్యే గారు మరియు మినిస్టర్ గారైన మల్లారెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు మరియు వాళ్ళ యొక్క అనుచర గణం అనుచిత వ్యాఖ్యలు చేసి వ్యక్తిగతంగా పాలమతావు నువ్వు భూ ఆక్రమణదారుడివి అది ఇది అని చెప్పి రకరకాలుగా వ్యక్తిగతంగా నిందించడం జరిగింది। దీన్ని సవాలుగా స్వీకరిస్తూ మా మంత్రి మల్లారెడ్డి గారు ఈ మెచ్చల్ గడ్డ మీద మేమేంటో చూపిస్తాము నా తడక ఏంటో చూపిస్తామని మా మల్లారెడ్డి గారు తొడగొట్టడం జరిగింది। ఈ తొడగొట్టిన దానికి ప్రతి మేమందరం కూడా మా మల్లారెడ్డి వెనకాల ఉండి మా మల్లారెడ్డి గారి తరపున మేము కూడా కొనబడుతున్నామని సవాల్ విసురుతూ స్థానిక కౌన్సిలర్లుగా మేము సవాల్ విసురుతున్నాం కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ నాయకత్వానికి, రేవంత్ రెడ్డి గారికి। దమ్ము ఉంటే మా మల్లారెడ్డి గారు ఏదైతే సవాల్ చేసిడో ఆ సవాల్ని స్వీకరించి మా మంత్రి రెడీ ఉన్నాడు, ఆ సవాల్ని మీరు స్వీకరించి మీరు కూడా ఈ పదవులకు రాజీనామా చేసి మీరు ఎప్పుడు మీరు యుద్ధానికి రెడీ అవుతారో చెప్పండి। మేము మా యొక్క మల్లారెడ్డి గారిని 2 లక్షల పైచిల్గా మెజారిటీతో మేము గెలిపించుకొని తీర్చామని, ఇంకొకసారి వ్యక్తిగత విమర్శలు చేయొద్దని, మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే మా కేసీఆర్ గారు చేసే ఏవైతే అభివృద్ధి పనులు ఉన్నాయో వాటికంటే పెద్దగా నువ్వేమన్నా పీకేది ఉంటే చేసి చూపించి రేపు రాబోయే ఎన్నికలలో నువ్వు గెలవాలని సవాల్ విసురుతున్నాం। జై తెలంగాణ। మన రేవంత్ రెడ్డి గారు మల్లారెడ్డి గారి మీద ఆరోపణలు చేసినందుకు నిరసనగా రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దలగబెట్టడం జరిగింది। మన దమ్మున్న లీడర్ మల్లారెడ్డి గారు తొడగొట్టి సవాల్ విసిరిండు, దానికి సిద్ధమా? రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉంటే రాజీనామాకు ఎప్పుడు టైం ఇస్తాడో చెప్పండి। మేము మెడ్చల్ కాన్స్టిట్యూన్సీ నుంచి మా మల్లారెడ్డి గారు మంత్రి పదవికి ఎమ్మెల్యేకు రాజీనామా చేసి తొడగొట్టి చెప్పిండు ఆ దమ్మున్న లీడర్ మా మల్లన్న, దానికి ఆయన రేవంత్ రెడ్డి రెడీ ఉంటే రాజీనామా లెటర్ ఇచ్చేసి రమ్మని మెడ్చల్ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేసి దమ్ముంటే గెలువు మనం, దానికి మేము సవాల్ విసురుతున్నాం। మెడ్చల్ దమ్మాయి కూడా మున్సిపాలిటీ నుంచి మొత్తం అందరం కౌన్సిలర్లము, అందరు నాయకులు, ప్రజలు, ఉద్యమకారులు అందరము మన మల్లారెడ్డి గారికి మేము సపోర్ట్గా ఉండి మేము గెలిపించుకుంటాము। మంత్రి గారు మంత్రి మల్లారెడ్డి గారి పైన ఆరోపణలు చేశారు, దానికి మేము
సార్ మదరెడ్డి గారు ఎలా అయితే స్పందించారో మేమందరం స్పందించి నిర్మాణ మున్సిపల్ నుంచి మేము సవాల్ విసురుతున్నాం. ఈసారి రాజీనామా చేసి మా మల్లారెడ్డి గారు విసిరిన సవాల్కు 2 లక్షల ఓట్లతో మల్లారెడ్డి గారు గెలిపించే వాత మా కార్యకర్తలపై అందరమే ఉంది. రేవంత్ రెడ్డి గారు జబర్దార్ మీ అర్హత ఏందో మీరేందో చూసి మాట్లాడాలి. ఉంటే డెవలప్ చేసిండో ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఏం డెవలప్ చేసినో ఒకసారి ఆలోచించుకొని చూసి మాట్లాడండి. రండి ఇక్కడికి వచ్చి ఒకసారి ఇక్కడ జరిగిన అభివృద్ధిని చూసి మాట్లాడండి. మీరు కళ్ళు ముందుపోయి మాట్లాడుతున్నారు, అహంకారంతో మాట్లాడుతున్నారు. ఖబర్దార్ మా మల్లారెడ్డి గారిని ఇంకోసారి మన అనరంగో మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఇందు మూలంగా మేము తమిళనాడు మున్సిపల్ నుంచి మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం మీకు సవాల్ విసురుతున్నాం. మల్లారెడ్డి గారు చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి, ఇలాంటి మచ్చలేని వ్యక్తి అటువంటి నాయకుని పైన బురదయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొకసారి మల్లారెడ్డి గారి పైన కానీ కేసీఆర్ గారి పైన కానీ ఏదైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే స్పందనకు ప్రతిస్పందనగా కార్యకర్తలు సైనికులుగా సిద్ధంగా ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మా మంత్రి గారు సవాల్ విసిరినట్టు మీరు రాజీనామా చేయండి. రాజీనామా చేసిన తర్వాత మా మంత్రి గారి మీద మీరు పోటీ చేసి గెలవండి, అప్పుడు మీరు నిజమైన నాయకుడని మేము కూడా అనుకుంటాము. జై తెలంగాణ.